హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చాను. మీరు గనక మా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రకృతి వనం లైఫ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెమెడీ, మనం ఏ పని చేసినా మన మోకాలపైన భారం పడుతూనే ఉంటుంది. మన శరీరంలో ఇది ఒక ముఖ్యమైన అవయవం. మన శరీర బరువుని ఎక్కువగా తీసుకొని మనిషి నిలబడడానికి అవసరమైన అవయవం ఏంటంటే మన మోకాలు. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా మనం ఉపయోగిస్తాము. శరీర బరువులో అత్యధిక భాగం దానిపైనే పడడం, తర్వాత విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపైన పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం మరియు అదే విధంగా బహుళ అంతస్తుల్లో నివాసం ఉండడము, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక, ఇటువంటి వాటి వల్ల మనకి మోకాళ్ళ నొప్పి అనేది వస్తుంది. అయితే ఒకప్పుడు మోకాళ్ళ నొప్పి అనేది కేవలం ముసలి వాళ్ళల్లో మాత్రమే కనిపించేది. వాళ్ళు మాత్రమే కృష్ణారామ అంటూ చాలా బాధపడి తిరిగేవారు. ఎందుకంటే ముసలి వయసు వచ్చేసరికి మోకాళ్ళలో ఉన్నటువంటి ఎముక గుజ్జు అరిగిపోవడం, దానివల్ల వారికి వయసు వచ్చేసరికి మోకాళ్ళు కీళ్ళ ఎముకల్లో గుజ్జు అరిగిపోయి నొప్పులతో బాధపడేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే కీళ్ళ నొప్పులు రావడం, యువకులు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, మోకాళ్ళ ఆపరేషన్స్, నీ జాయింట్ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. దీనికి కారణాలు ఏంటంటే సరైన పోషకాహారం తీసుకోకపోవడం, దాంతోపాటు హాస్పిటల్లో చుట్టూ చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా మెడిసిన్స్ తీసుకోవడం, తర్వాత మన ఫుడ్ లో సరైనటువంటి పోషకాలు లేకపోవడం, ఎక్కువగా శ్రమ, స్థూలకాయం, ఇటువంటివన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటి మనం లక్షల్లో ఖర్చు చేయకుండా, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా కేవలం మన ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి ఒక రెమెడీ ద్వారా మన మోకాళ్ళలో గుజ్జు అనేది తిరిగి పొందవచ్చు. దీంట్లో ఉన్నటువంటి మిశ్రమం వల్ల కీళ్ళ నొప్పులతో పాటు డయేరియా, చర్మం పైన ఉన్నటువంటి దురదలు, దంత సమస్యలు, తర్వాత అజీర్ణము, తర్వాత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, తర్వాత దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్, గుండె సంబంధ వ్యాధులన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇది ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగిస్తున్నారు. అదేనండి మహాబీర గింజలు. ఈ మహాబీర గింజల గురించి మనలో చాలా తక్కువ మందికే తెలుసు అన్నమాట. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి పోషకాల గురించి తెలుసుకుందాం. ఇందులో ఫ్యాట్ ఉంటుంది, తర్వాత ఇందులో వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 100 గ్రామ్స్ లో దాదాపుగా 1200 mg మనకి వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తర్వాత ఫైబర్ రిచ్ గా ఉంటుంది, దాని ద్వారా మనకి కాన్స్టిపేషన్ సమస్య ఉండదు, ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, 15% ఉంటుంది కాల్షియం, ఐరన్ 10% ఉంటుంది, మెగ్నీషియం 10% ఉంటుంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వెయిట్ లాస్ కూడా ఈ మహాబీర గింజలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో కూడా ఈ మహాబీర గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎసిడిటీ, హార్ట్ బర్న్, తర్వాత మన జీర్ణాశయంలో సమస్యలు, కడుపు ఉబ్బరము, గ్యాస్ ప్రాబ్లం, ఇటువంటి అన్ని సమస్యలకు కూడా ఈ మహాబీర గింజలు చాలా చక్కటి ఔషధంగా మనకి పనిచేస్తాయి. తర్వాత మన జుట్టుకి, మన శరీరానికి, మన చర్మానికి కూడా ఇది చాలా కాంతివంతంగా చేసి జుట్టుకి పోషణ ఇవ్వడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వచ్చినప్పుడు ఈ నీటిని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ తలనొప్పి తగ్గిపోవడం కాకుండా మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, మన శరీరంలో ఉన్నటువంటి మలినాలని పోగొట్టడంలో ఈ మహాబీర గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మహాబీర గింజలను క్రీడాకారులు కూడా తీసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి కాళ్ళ నొప్పులు, ఇటువంటి సమస్యలు అన్నిటి కూడా తగ్గించవచ్చు. ఇది గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరము, తలనొప్పి, ఇటువంటి సమస్యలు అన్నింటినీ తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మాటిమాటిగా బీపీలో ఫ్లక్చువేషన్స్ వచ్చే వాళ్ళు కూడా ఈ మహాబీర గింజల దాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇది, ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్ చేపలతో పోలిస్తే ఇందులో దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఆర్థరైటిస్, ఇటువంటి సమస్యలు అన్ని కూడా మనకి తగ్గిపోతాయి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని, తర్వాత అన్ని కూడా తగ్గిపోతాయి. ఇది వాటర్తో తీసుకోవచ్చు, లేకపోతే మజ్జిగతో తీసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి నీళ్ళతో కూడా తీసుకోవచ్చు అండి. చూసారు కదా ఈ విధంగా ఉంటాయి మహాబీర గింజలు.
సబ్జాగింజ జాతికి చెందిందండి ఈ మహాబీర విత్తనాలు. ఇది వచ్చేసి 100 గ్రాములు 60 రూపాయలే అండి. ఇది నేను ఆరోగ్యరమ హెర్బల్స్ నుంచి తీసుకున్నాను. దీన్ని ఇంగ్లీష్ లో తాల్ మకాన్ బీన్స్ అంటారు, తర్వాత జంగల్ తులసి అంటారు, అదే విధంగా విలాటి తులసి అని అంటారు. ఈ విధంగా దీనికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుంది. కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి కాదర్వాలి గారు కూడా ఒక వీడియోలో చెప్పారు, మా మోకాళ్లలో గుజ్జును తిరిగి రప్పించేటువంటి అద్భుత గుణం ఏదైనా ఉంది అని అంటే అది మహాబీర విత్తనాలే అండి. ఈ మహాబీర విత్తనాలు మనకి ఇప్పుడు అన్ని ఆయుర్వేదం షాప్స్ లలో దొరుకుతాయి. ఇవి చూడడానికి ఇది తులసి జాతికి సబ్జా జాతికి చెందిన మొక్కే అండి. సబ్జా గింజలు లాగే ఉంటాయి, కాకపోతే ఇవి కొంచెం వెడల్పుగా ఉంటాయి. ఈ విధంగా వెడల్పుగా ఉంటాయి సబ్జా గింజలు, కాస్త రౌండ్ గా ఉండి ఇంకా బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా సబ్జా గింజలు లాగానే నీటిలో వేస్తే ఖచ్చితంగా ఉబ్బిపోతాయి. చూసారుగా ఈ విధంగా ఉంటాయండి. మీకు అన్ని ఆయుర్వేదం షాప్స్ లలో లభిస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ గా ఉండడం వల్ల మీకు ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు వంటివన్నీ కూడా సమస్యలు తగ్గిపోతాయి. ఇవి చర్మ సమస్యలను అరికట్టడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ మహాబీర గింజల్ని మనం ఆహారంలో ఏ విధంగా భాగం చేసుకోవాలి, మనం ప్రతిరోజు అని అంటే మోకాళ్ళ నొప్పి గుజ్జు ఉన్న వాళ్ళు ఒక స్పూను, ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కాసేపు ఇలా ఉంటే ఇవి కూడా సబ్జా గింజలు లాగానే నీళ్ళలో ఉబ్బిపోతాయి. ఇవి మనకి సబ్జా గింజలతో పోలిస్తే కొంచెం లేట్గా మనకి వచ్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇవి చాలా ఉబ్బిపోతాయి, మనకి జెల్ రూపంలో వచ్చేస్తాయి. దీన్ని ఏం లేదండి, ప్రతిరోజు రాత్రి పూట తీసుకున్నట్లయితే చూసారు కదా మనకి ఈ విధంగా మనకి సేమ్ సబ్జా గింజలు ఏ విధంగా జెల్ రూపంలో వచ్చాయో అదే విధంగా జెల్ రూపంలో వచ్చాయండి. దీన్ని ప్రతిరోజు రాత్రి పూట మీరు భోజనం అయిన తర్వాత తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 3 నెలల పాటు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మోకాళ్ళలో గుజ్జు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంది వాడారండి, చాలా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఉంటుంది. మీకు చాలా మందికి ఊళ్ళల్లో వాళ్ళకి తెలుసా అండి, ఈ మహాబీర మొక్కను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు. మనకి పల్లెటూర్లలో రోడ్లకు ఇరువైపున ఉంటుంది, తర్వాత పొలాలలో దొరుకుతుంది. అదే విధంగా మనకి అన్ని ప్లేస్లలో ఊర్లలో కూడా, ఊరు చివరిలో కూడా ఈ మహాబీర చెట్టు అనేది మనకి దొరుకుతూ లభిస్తూ ఉంటుంది. చూడొచ్చు మనము. మీకు మీకు ఆ చెట్టు యొక్క వీడియోను మీకు వీడియో చివరిలో చూపిస్తాను. మీరు గనక మా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. రేపు మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు మహాబీర విత్తనాల యొక్క మొక్కను చూపించబోతున్నాను. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా మహాబీర గింజలు, అవి మోకాళ్ళ నొప్పుల్ని అద్భుతంగా తగ్గించడం, మోకాళ్ళలో గుజ్జును తిరిగి రప్పించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. మన కాదర్వల్లి గారు చెప్పినట్టుగా చాలామంది దాన్ని వాడారు, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు కదా. ఆ మొక్కను మీకు చూపిస్తున్నాను. పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు దీన్ని ఖచ్చితంగా గుర్తుపడతారు. ఇదిగోండి మహాబీర మొక్క ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క గింజలు ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది. కొన్ని మీకు గింజలు కూడా ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, చూపిస్తాను కొన్ని. ఈ విధంగా ఇట్లా ఎండిపోయిన తర్వాత ఇందులో గింజలు ఉంటాయి, మహాబీర గింజలు. ఇప్పుడు మీకు అవి చూపిస్తాను. ఇదిగో గింజలు చూసారు కదా. ఇది సబ్జా జాతికి చెందిన మొక్కలండి. ఇవి మనకి సబ్జా గింజలు, తులసి గింజలు ఆ జాతికి చెందిన మొక్క. దీని గింజలు చూసారు కదా, సబ్జా జాతికి చెందిన. ఇవి నీళ్ళలో వేస్తే నానతాయి. ఇవి మనం రాత్రి వేసుకొని ఉదయం పూట ఈ నీళ్ళు తాగినట్లయితే మనకి మోకాళ్ళలో గుజ్జు తిరిగి వస్తుంది. మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ మహాబీర మొక్కలే అండి. చూసారు కదా, మీకు జూమ్లో కూడా చూపిస్తా, ఆకులను చూపిస్తా. ఈ విధంగా ఇది మనకి ఒక్క ఈ గింజలే, ఇవే మళ్ళీ నేల మీద పడి మళ్ళీ మొలకలు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ చెట్లుగా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఒక్క చెట్టు వేసుకుంటే చాలండి.
మనకి ఇవి ఈ మహావీర గింజలు మనకి పల్లెటూళ్ళల్లోనే ఈ మొక్క కనిపిస్తూ ఉంది, సిటీలో కనిపించదు. కాబట్టి మీకు ఆయుర్వేదం షాపులలో మహావీర గింజలు అవైలబుల్లో ఉంటాయి, అన్ని ఆయుర్వేదం షాపులలో ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అవే అండి. మా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ సలహాలు సూచనలు మేము తప్పకుండా పాటిస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.